वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ये वीडियो लो मनो ग्रेविटेशन अने चैप्टर लो एग्जांपल 9.2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం। क्वेश्चन చూసినట్లయితే a car falls off a ledge and drops to the ground in 0.5 seconds। లెడ్జ్ అంటే ఇప్పుడు కార్ అనేది ఒక కొండ మీద అంటే ఒక హైట్ గా ఉండే ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు చాలా ఒడ్డుకి వస్తుంది అనుకోండి, అది ఏమంటారు కొండ చెరియ అంటాం, అంటే అక్కడి నుంచి జారి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది। సో అందుకే కార్స్ అనేప్పుడు కూడా అంత డేంజర్ ప్లేస్ లో అంత ఒడ్డుకి వచ్చి నడపకూడదు। ఒకవేళ ఇలాంటి సిచువేషన్ జరిగితే అ కార్ ఫాల్స్ ఆఫ్ ఎ లెడ్జ్ అంత ఒడ్డుకి వచ్చి నడపడం వల్ల అది గ్రౌండ్ మీద 0.5 సెకండ్స్ లో పడిపోవడం జరిగింది అంత హైట్ నుంచి। లెట్ జి అంటే మనకి గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని 10 మీటర్ పర్ సెకండ్ గా తీసుకుందాం, ఎందుకంటే యాక్చువల్ 9.8 కానీ ఫర్ సింప్లిఫైయింగ్ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేషన్ మన ఈజీగా ఉండడానికి ఇంటూ 10 చేయడం ఈజీ కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ తీసుకోవచ్చు న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు। ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఆన్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ దిస్ 0.5 సెకండ్, హౌ హై ఈజ్ ది లెడ్జ్ ఫ్రమ్ ది గ్రౌండ్। సో ఈ 3 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు సపోజ్ మన ఇప్పుడు ఒక కార్ అనేది ఉన్నది ఇక్కడ, ఈ కార్ అనేది కొంత హైట్ నుంచి పడిపోవడం జరిగింది, ఇలా గ్రౌండ్ మీద పడడం జరిగింది, ఇది ఇలాగ పై నుంచి కింద పడుతుంది అంటే అర్థం ఏంటి, టువర్డ్స్ ది ఎర్త్ డైరెక్షన్ కదా ఇది, అంటే ఇక్కడ మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీని పాజిటివ్ గా తీసుకోవచ్చు। తర్వాత ఇక్కడ టైం ఎంత టైం తీసుకోవడం జరిగింది, 0.5 సెకండ్స్, అది మనం టీ గా తీసుకోవచ్చు, టీ ఫర్ టైం। ఓకేనా, అయితే ఇప్పుడు దీని స్పీడ్ ఎంత, ఎంత స్పీడ్ తో ఇది ఈ గ్రౌండ్ ని హిట్ చేసింది అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత స్పీడ్ తో హిట్ చేసింది అంటే మనం ఫైనల్ వెలాసిటీ v ని ఫైండ్ అవుట్ చేయాలి। ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 మీటర్ పర్ సెకండ్ గా తీసుకోవచ్చు, ఇనీషియల్ గా దీనికి ఈ పడి మూమెంట్ నుంచి ఈ పడేంత వరకు ఇక్కడ ఎలాంటి స్పీడ్ లేదు, ఇది పడిపోవాలి అంటే దీనికి ఎలాంటి స్పీడ్ అక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఎర్త్ అనేది కిందకి దాన్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది। అయితే ఈ గ్రౌండ్ కి స్ట్రైక్ అయిన తర్వాత v ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి। మనకి ఇచ్చిన డేటా చూసినట్లయితే ఇక్కడ u, దీన్ని మనం a అనుకుందాం, t ఈ మూడు ఇచ్చి v ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలుసు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే we have v equal to u plus at, ఇక్కడ a బదులు g తీసుకోవచ్చు, gt వీటి వాల్యూస్ ఏంటో రాద్దాం, v అంటే ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మీటర్ పర్ సెకండ్ లోనే ఉంటుంది। u అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ, ఎలాంటిది లేదు కాబట్టి 0 మీటర్ పర్ సెకండ్, g అంటే ఇవ్వడం జరిగింది 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, t కూడా ఇవ్వడం జరిగింది 0.5 సెకండ్, దాన్ని 1/2 సెకండ్ అని కూడా రాసుకోవచ్చు, 0.5 నే 0.5 ఉంది కదా, ఈ 5 పాయింట్ తీసేస్తే 5/10, అదే 5 1 0 5 2 0 రాసుకోవచ్చు 1/2 సెకండ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామా, మనకి v కావాలి అంటే u ఏమో 0, ఓకే ఇది వచ్చి 10 ఇంటూ t వచ్చి 1/2, అంటే ఈ 0ను వదిలేద్దాం, ఇది 2 5 0 కదా, 5 1 0 5 + 0 5, అంటే v అనేది 5 మీటర్ పర్ సెకండ్ రావడం జరిగింది। సో ఫస్ట్ బిట్ ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను, ఫస్ట్ బిట్ ఆన్సర్ అంటే వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్ ఆన్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్, ఏంటి రాద్దాం అంటే ఇట్స్ స్పీడ్ ఆన్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్, ఫస్ట్ బిట్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఇంటర్వెల్, 0.5 సెకండ్ యావరేజ్ స్పీడ్ ఏంటి, జనరల్గా మనకి ఏం తెలియాలంటే యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఇనీషియల్ స్పీడ్ ప్లస్ ఫైనల్ స్పీడ్ బై 2, యావరేజ్ అంటే అంతే కదా, ఇక్కడ రెండు ఉన్నాయి, ఓకే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లాగా యూ ప్లస్ వి బై 2, సో ఇక్కడ యూ ఎంత మనకి ఆడి మనం ముందే చెప్పాం కదా 0, ప్లస్ వి ఎంత ఇప్పుడే మనకు ఆన్సర్ వచ్చింది 5, సో బై 2, 0 + 5 = 5, 5 ను బై 2 చేస్తే 2.5 వస్తుంది, మరి యూనిట్స్ ఏంటి, స్పీడ్కి ఏవైతే యూనిట్స్ అవే యూనిట్స్, సో మీటర్ పర్ సెకండ్, therefore సెకండ్ బిట్ ఆన్సర్ రాస్తాను ఇక్కడ, వాట్ ఈజ్ ది యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ది 0.5 సెకండ్,
The average speed during 0.5 second is 2.5 meter per second. ఇప్పుడు మనం థర్డ్ బిట్ ఎలసాలజ్ చూద్దాం. హౌ హై ఈజ్ ది లెడ్జ్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఈ లెడ్జ్ అనేది గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో ఉంది అంటే ఇక్కడ హైట్ ఈజ్ నథింగ్ బట్ ఈ కారు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్సే కదా పై నుంచి కింద వరకు. అంటే ఎస్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎస్ అనేది మనకి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇచ్చిన డేటాలోని ఎస్ కావాలి అంటే మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయంటే టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటేంటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ బదులు ఏ బదులు జీ పెడితే హాఫ్ జీటీ స్క్వేర్ ఇదన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ అంటే టూ జీఎస్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేద్దాం. దీన్ని బట్టి ఎస్ కావాలంటే యూ అంటే జీరో కాబట్టి జీరో ఇంటూ టీ, టీ అంటే వన్ బై టూ ప్లస్ హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ జీ అంటే టెన్ ఇంటూ టీ స్క్వేర్ అంటే వన్ బై టూ హోల్ స్క్వేర్. ఇది ఎలాగో జీరో అయిపోతుంది కాబట్టి ఎస్ఐ కూడా జీరోని వదిలేద్దాం. ఈ ఈ టూ అనేది దీన్ని ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఫైవ్ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ బై టూ స్క్వేర్ అంటే ఫోర్, ఫైవ్ వన్ జార్ ఫైవ్ కాదు ఫైవ్ బై ఫోర్. దీన్ని సింప్లిఫై చేస్తే 1.25 మరి యూనిట్స్ ఏంటి. ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంటే డిస్టెన్స్ మీటర్స్ లో ఉంటుంది. అంటే 1.25 మీటర్ డిస్టెన్స్ అది అదే మనకి హైట్ అని చెప్పొచ్చు. సో హౌ హై ఈజ్ ది లెడ్జ్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటే ద లెడ్జ్ ఈజ్ 1.25 మీటర్ హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అని రాయొచ్చు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ 9.2 అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.